సమూయేలు మొదటి గ్రంథము 24 అధ్యాయం. సౌలు ఫిలిస్తీలను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఏన్గెది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీలందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములగు శిలా పర్వతముల మీద దావీదును అతని జనులను వెతుకుటకే బయలుదేరెను. మార్గమునున్న గొర్రె దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంఖాని వర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహలోపలి భాగములలో ఉండిరి. గనుక దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయినట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును కోసెను. సౌలు పైవస్త్రమును తాను కోసినని దావీదు మనసు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పెను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీయక వారిని ఆపెను. తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలువెళ్లి మార్గమున పోయెను. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలువెళ్లిన ఏలినవాడ రాజా అని సౌలు వెనుక నుండి కేకవేయగా సౌలు వెనుక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం చేసి సౌలుతో ఇట్లనెను, దావీదు నీకు కీడు చేయనుద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతిగా అప్పగించునో అది నీ కండ్లారా చూచితివే. కొందరి నిన్ను చంపుమని నాతో చెప్పినను, నేను నీ ఎందుకు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా ఏలినవాణి చంపనని నేను చెప్పితిని. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమే నేను ఏ పాపమును చేయనివాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమే పగతీర్చును గాని నేను నిన్ను చంపను. పూర్వీకులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌశ్యము పుట్టును గాని నేను నిన్ను చంపను. ఇశ్రాయేలీల రాజు ఎవని పట్టుకుని బయలుదేరి వచ్చియున్నాడని ఏపాటి వాణిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను గదా, మిన్నెల్లిని కదా? యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతియే తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. దావీది మాటలు సౌలుతో మాటలాడి చాలింపగా సౌలు, దావీదా నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేవి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. నిశ్చయముగా నీవు రాజువగుదువనియు ఇశ్రాయేలీల రాజ్యము నీకు స్థిరపరచబడిననియు నాకు తెలియను. కాబట్టి నా తరువాత నా సంతతి వారిని నీవు నిర్మూలము చేయకుండునట్లును నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయకుండునట్లును యెహోవా నామమున నాకు ప్రమాణము చేయుము. అంతటా దావీదు సౌలునకు ప్రమాణము చేసెను. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను. అయితే దావీదును అతని జనులను తమ కొండ స్థలములకు వెళ్లిపోయిరి. మొదటి సమూయేలు గ్రంథము 25 అధ్యాయం. సమూయేలు మృతినందుగా ఇశ్రాయేలీలందరూ కూడుకుని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలో ఉన్న అతని ఇంటి నివేశనములో అతనికి సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధిగలదే రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడనై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరి వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మేలునకు నాబాలు నద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగిరి. ఆ భాగ్యవంతులతో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమం అవునుగాక అని పలికి
ఈ వర్తమానమును తెలియజెప్పవలను. నీ యద్ద గొర్రెల బొచ్చు కత్తిరించి వారున్నారన్న సంగతి నాకు వినపడెను. నీ గొర్రె కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేలులో నున్నంత కాలము వారేది పోగొట్టుకొనలేదు. నీ పని వారిని నీవు అడిగిన ఎడలా వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పని వారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి గదా, నీకు ఇష్టము వచ్చినట్లు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. దావీదు పనివారు వచ్చే అతని పేరు చెప్పి ఆ మాటలన్నింటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా నాబాలు, దావీదు ఎవడు? యెష్షయి కుమారుడెవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకుని అన్నపానములు నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకుని పోయి అతనికి మాటలన్నీ తెలియజేశారు. అంతే దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకునుడనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించును. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయీలుతో ఇట్లా నేను, అమ్మా, దావీదు అరణ్యంలో నుండి మన యజమానిని కుశల ప్రశ్న అడుగుటకే దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడాను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలంలో వారి మధ్యను సంచరించుచున్నంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాయచున్నంత సేపు వారు రాత్రి మంగళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానుకుని అతని ఇంటి వారికి అందరికి వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు. గనుక ఇప్పుడు నువ్వు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవనిని తనతో మాట్లాడనీయడు అనెను. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్ష రసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మాణికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గార్ధభూముల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధభూమి మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చిచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడి ఆమె వారిని కలుసుకునేను. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏది పోకుండా ఈ అరణ్యంలో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయొచ్చు వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారం చేసి ఉన్నాడే అని అనుకుని అతనికున్న వారిలో ఒక మగపిల్లవాణినైనను తెల్లవారినప్పటికీ నేను ఉండనీయను. లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగ చేయునుగాక అని ప్రమాణం చేసి ఉండెను. అబీగయీలు దావీదును కనుగొని గార్ధబొమ్మ మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లా, నేను, నా ఏలిని వాడా, ఈ దోషము నాదని ఎంచుము. నీ దాసురాలనైనా నన్ను మాట్లాడనిమ్ము. నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలు ఆలకించుము. నా ఏలిన వాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడ పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడ యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించినన్న మాట నిజమని యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలినవాడవైన నీకు కీడు చేయని ఉద్దేశించు వారును నాబాలు వలె ఉందురుగాక. అయితే నేను నా ఏలిన వాడవగు నీ వద్దకు తెచ్చి నీ కానుకను నా ఏలిన వాడవగు నిన్ను వెంబడించి పనివారిని ఇప్పించి నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము. నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతి నిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటిను నీకు అపాయము కలగకుండును. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడలా నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యుద్ధనున్న జీవపు మాటలో కట్టబడును. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును. యెహోవా నా ఏలిన వాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటినీ నీకు చేసి నిన్ను ఇస్రాయేలీల మీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని, నా ఏలిన వాడవగు నీవు పగతీర్చుకున్నందుకే గాని, మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రము కలుగకపోవునుగాక. యెహోవా నా ఏలిన వాడవగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలునగు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అనెను. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకే నిన్ను పంపిన ఇస్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదం నందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమే నీకు ఆశీర్వాదము కలుగునుగాక.
నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండునన్నా నన్ను ఆటంకపరిచి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా జీవముతోడు తెల్లవారులోగా నా అబాలునకు మగవాడొకడును విడవబడనన్న మాట నిశ్చయమని చెప్పి తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకుని నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించితిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పెను. అబీగయీలు తిరిగి నాబాలు వద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా నుండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరి ఏమీయో చెప్పక ఊరకుండెను. ఉదయం నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలేను. అతడు రాతి వలె బిగుసుకుని పోయేను. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మత్తగా అతడు చనిపోయాను. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకే రప్పించెను గనుక తన దాసుడినైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వల్ల నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అనెను. తరువాత దావీదు అబీగయీలును పెండ్లి చేసుకుని వల్లనే ఆమెతో మాట్లాడ తగిన వారిని పంపెను. దావీదు సేవకులు కర్మేలులోనున్న అబీగయీలు వద్దకు వచ్చి దావీదు మమ్మను పిలిచి నిన్ను పెళ్లి చేసుకుంటకే తోడుకొనికి రండని పంపినక ఆమె లేచి సాగిలిపడి నా ఏలినవాణి చిత్తము నా ఏలినవాణి సేవకుల కాళ్ళు కడుగుటకు నా ఏలినవాణి దాసురాలు నగు నేను సిద్ధముగానున్నానని చెప్పి త్వరగా లేచి గార్ధబొమ్మ మీద ఎక్కి తను వెనుక నడుచుచున్న 5 పనికెత్తులతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పెళ్లి చేసుకునేను. మరియు దావీదు ఇజ్రాయేలు స్త్రీ అయిన అహీనోయేయామును పెళ్లి చేసుకుని ఉండెను. వారిద్దరూ అతనికి భార్యలుగా ఉండేది. సౌలు తన కుమార్తె అయిన మీకాలు అను దావీదు భార్యను ఫల్తీయలను గల్లీమువాడైన లాయేషు కుమారునికి ఇచ్చి ఉండెను. మొదటి సమయలు గ్రంథము 26 అధ్యాయం. అంతటా జిఫీయులు గిబియాలో సౌలు నద్దకు వచ్చి దావీదు యషిమోను ఎదుట హకీలామన్యములో దాగి ఉన్నాడని తెలియజేయగా సౌలు లేచి ఇశ్రాయేలీలలో ఏర్పరచబడిన 3,000 మందిని తీసుకుని జీపు అరణ్యములో దావీదును వెదుగుటకు జీపు అరణ్యమునకు పోయెను. సౌలు యెషీమోను ఎదుటనున్న హకీలా మన్యమందు త్రోవ పక్కను దిగగా దావీదు అరణ్యములో నివసించుచుండి తన్ను పట్టుకొని వలనని సౌలు అరణ్యమునకు వచ్చినని విని వేగుల వారిని పంపి నిశ్చయముగా సౌలు వచ్చినని తెలుసుకునేను. తరువాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి సౌలును సౌలునకు సైన్యాధిపతి అగు నేరు కుమారుడైన అబ్నేరును పరుండి ఉండగా వారున్న స్థలము కనుగొనెను. సౌలు దండు క్రొత్త స్థలములో పండుకొనగా ఆ దండువారు అతని చుట్టూ నుండిది. అప్పుడు దావీదు పాలెంలోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వత్తురని హిత్తియుడైన అహీమెలేకును సెరూయ కుమారుడును యావాబునకు సహోదరుడు నగు అభిషయ్ని నడుగగా నీతో కూడా నేనే వత్తునని అభిషయ్ అనెను. దావీదును అభిషయ్ను రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్తలములో పండుకొని నిద్రపోవచుండెను. అతని ఈట అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండేది. అప్పుడు అభిషయ్ దావీదుతో దేవుడి దినమున నీ శత్రువుని నీకు అప్పగించెను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక పోటు పొడిచి నేను అతనిని భూమికి నాటివేతును ఒక దెబ్బతోనే పరిష్కారము చేతుననగా దావీదు నీవు అతని చంపకూడదు యెహోవా చేత అభిషేకము నొందిన వాణిని చంపి నిర్దోషి ఒకటి ఎవనికి సాధ్యము యెహోవా జీవముతోడు యెహోవాయే అతని మొత్తును అతడు అపాయము వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును యెహోవా చేత అభిషేకము నొందిన వాణిని నేను చంపను అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటెను నీలగుడ్డిని తీసుకుని మనము వెళ్లిపోదము రమ్మని అభిషయ్తో చెప్పి సౌలు తలగడ దగ్గరనున్న ఈటెను నీలబుడ్డిని తీసుకుని వారిద్దరూ వెళ్లిపోయేది. యెహోవా చేత వారికి అందరికీ గాఢ నిద్ర కలుగగా వారిలో ఎవడనూ నిద్ర మేలుకొనలేదు ఎవడనూ వచ్చిన వారిని చూడలేదు జరిగిన దాన్ని గుర్తుపట్టవాడు ఒకడునూ లేడు. తరువాత దావీదు అవతలకు పోయి దూరంగానున్న కొండ మీద నిలిచి ఉభయుల మధ్య చాలా ఎడమ ఉండగా ఆ జనులను నేరు కుమారుడైన అబ్నేరును వినున్నట్లు అబ్నేరు నీవు మాట్లాడవా అని కేకవేయగా అబ్నేరు కేకలు వేసి రాజును నిద్రలేపు నీవెవడవని అడిగాను. అందుకు దావీదు నీవు మగవాడవు కావా ఇశ్రాయేలీలో నీ వంటివాడెవడు నీకు యజమానుడగు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి నీకు యజమానుడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువకు వచ్చినే నీ ప్రవర్తన అనుకూలము కాదు నీవు శిక్షకు పాత్రుడువే యెహోవా చేత అభిషేకమునందిన నీ ఏలినవానికి నీవు రక్షక
అముగా ఉండలేదు, యెహోవా జీవము తోడు, నీవు మరణ శిక్షకు పాత్రుడవు, రాజు యొక్క ఈట ఎక్కడ ఉన్నదో చూడుము, అతని తలగడ ఎద్దనున్న నీలగుడ్డి ఎక్కడ ఉన్నదో చూడుము అని పలికెను. సౌలు దావీదు స్వరం ఎరిగి, దావీదా నాయనా ఇది నీ స్వరమే కదా అని అనగా, దావీదు ఇట్లనెను, నా ఏలినవాడా నా రాజా నా స్వరమే, నా ఏలినవాడు తన దాసుని ఇలాగ ఎందుకు తరుముచున్నాడు, నేనేమి చేసి తిని నా వలన ఏ కీడు నీకు సంభవించును, రాజా నా ఏలినవాడా నీ దాసుని మాటలు వినుము, నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడలా నైవేద్యము చేసి ఆయనకు శాంతిపరచవచ్చును, అయితే నరులెవరైనను నిన్ను ప్రేరేపించిన ఎడలా వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులు అగుదురు, వారు నీవు దేశమును విడిచి అన్య దేవతలను పూజించమని నాతో చెప్పి యెహోవా స్వాస్యమునకు హత్తుకొనకుండా నిన్ను వెలివేయుచున్నారు, నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోవదును గాక, ఒకడు పర్వతముల మీద కౌజుపెట్టిను తరిమినట్టు ఇస్రాయేలు రాజువైన నిన్ను నీవు మిన్నల్ని వెదుకుటకే బయలుదేరి వచ్చితివి. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండిన దాన్ని బట్టి నేను నీకిక కీరు చేయను, దావీదా నాయనా నా యుద్ధకు తిరిగి రమ్ము, వెర్రివాడవై నేను బహు తప్పు చేసి తిననగా దావీదు, రాజా ఇదిగో నీ ఈట నా యుద్ధనున్నది, పనివారిలో ఒకడు వచ్చి దాన్ని తీసుకుని వచ్చును, యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకము నొందిన వాణిని చంపనొల్లక పోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును, చిత్తగించుము ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పెను. అందుకు సౌలు, దావీదా నాయన నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్లిపోయిను, సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చెను. మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయం. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకుని పోవుదును, అప్పుడు సౌలు ఇస్రాయేలీల సరిహద్దులలో నన్ను వెదుకుట మానుకొనును, గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకుని లేచి తన యుద్ధనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన అకీషునొద్దకు వచ్చెను. దావీదు గాతులో అకీషునొద్ద చేరగా అతడును అతని వారందరును తమ తమ కుటుంబముల సమేతముగా కాపురం ఉండిరి. ఇజ్రాయేలీరాలగు అహీనోయాము నాబాలు భార్య అయ్యుండి నా కర్మేలియురాలగు అభిగయీలు అను అతని యుద్ధ భార్యలు దావీదుతో కూడా ఉండిరి. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలకు తెలిసిన మీదట అతడు దావీదును వెదుకుట మానివేసను. అంతటా దావీదు, రాజపురమందు నీ యొద్ద నీ దాసుడనైన నేను కాపురము చేయనేలా నీ దృష్టికి నేను అనుగ్రహము పొందిన వాడనైతే బయటి పట్టణంలో ఒక దాని యందు నేను కాపురముండుటకు ఒక స్థలము ఇప్పించమని ఆకీషును అడుగగా, ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతనికిచ్చెను. కాబట్టి నేటి వరకు సిక్లగు యూదారాజుల వశమున ఉన్నది. దావీదు ఫిలిస్తీన్ల దేశంలో కాపురముండిన కాలమంతా 1 సంవత్సరము 4 నెలలు. అంతటా దావీదును అతని వారును బయలుదేరి గెషీరీల మీదను గెజేరీల మీదను అమాలేకీల మీదను పడిరి. ప్రయాణస్తులు పోవు మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకు నున్న దేశంలో వారు పూర్వము కాపురముండగా దావీదు ఆ దేశస్థులను హతము చేసి, మగవానినేమి ఆడుదానినేమి ఎవరిని సజీవులుగా విడవక గొర్రెలను ఎడ్లను గార్ధబొమ్మలను ఒంటెలను వస్త్రములను దోచుకుని తిరిగి ఆకీషుని వద్దకు వచ్చెను. ఆకీషు, ఇప్పుడు మీరు దండెత్తి దేశంలో జరబడితిరా అని దావీదును అడుగగా, దావీదు యూదా దేశమునకు యెరహ్మెయేలీయుల దేశమునకు కేనేయుల దేశమునకు దక్షిణముగా మేము ఒక ప్రదేశంలో జరబడితిమనెను. అలాగున దావీదు చేయుచు వచ్చెను. అతడు ఫిలిస్తీన్ల దేశంలో నివసించినంత కాలము ఈ ప్రకారముగా చేయునని తమ్మును గురించి వారు చెప్పుదరేమో అని గాతుకు వర్తమానము తేగల మగవానినైనను ఆడుదానినైనను దావీదు బ్రతికినీయలేదు. దావీదు తన జనులైన ఇస్రాయేలీలు తన యందు బొత్తిగా అసహ్యపడినట్లు చేసిన గనుక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండునని అనుకుని ఆకీషు దావీదు మాట నమ్మెను. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం. ఆ దినములలో ఫిలిస్తీయులు ఇస్రాయేలీలతో యుద్ధము చేయవలనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవు నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావలనని పరిష్కారముగా తెలుసుకొనమనగా
దావీదు నీ దాసుడనైనా నేను చెయ్యబోవు కార్యం ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకొందువనెను. అందుకు ఆకీషు, అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడుగా నిర్ణయించునెను. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీలు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతని పాతిపెట్టి ఉండివి. మరియు సౌలు కర్ణపిశాచము గల వారిని చిల్లంగి వారిని దేశంలో నుండి వెళ్లగొట్టి ఉండెను. ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలీలందరినీ సమకూర్చెను. వారు గిల్బోనులో దిగిరి. సౌలు ఫిలిస్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నుంది యెహోవా యుద్ధ విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయ్యగా వారి చిత్తము ఎందోరులో కర్ణపిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరుబట్టలు తొడుక్కుని ఇద్దరు మనుషులను వెంటబెట్టుకుని పోయి రాత్రివేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి, కర్ణపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పువాని రప్పించమని కోరగా ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కదా, కర్ణపిశాచము గలవారిని చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలం చేసను కదా, నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు మరణ మేళ రప్పింతువు అని అతనితో అనెను. అందుకు సౌలు, యెహోవా జీవముతోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా ఆ స్త్రీ, నీతో మాట్లాడుటకై నేనెవరిని రప్పింపవల్లని అడుగగా అతడు, సమూయేలును రప్పింపవల్లనెను. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితమని సౌలుతో చెప్పగా, రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడనదని ఆమెను అడుగగా ఆమె, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానెను. అందుకు అతడు ఏ రూపముగా ఉన్నాడని దానిని అడిగి, అందుకు అది దుప్పటి కప్పుకొని నా ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా, సౌలు అతడు సమూయేలు అని తెలుసుకుని సాగిలపడి నమస్కారం చేశాను. సమూయేలు, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలును అడుగగా, సౌలు నేను బహుశ్రమలో నున్నాను, ఫిలిస్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తుల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీయకున్నాడు, కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పటకై నిన్ను పిలిపించితిన నేను. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి, యెహోవా తన మాట తన పక్షముగా నెరవేర్చుచున్నాడు, నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్లు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్ని ఇచ్చియున్నాడు, యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు, యెహోవా నిన్నును ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్ల చేతికి అప్పగించును, యెహోవా ఇశ్రాయేలీల దండును ఫిలిస్తీన్ల చేతికి అప్పగించును, రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందిరని సౌలుతో చెప్పగా, సమూయేలు మాటలకు సౌలు బహు భయం ఉంది. వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనమేమీ చేయక ఉండినందున బలహీనుడాయను. అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరకు వచ్చి అతడు బహుగా కలవరపడుట చూచి, నా ఎలినవాడా, నీ దాసీనైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణము నా చేతిలో పెట్టుకుని నీవు నాతో సెలవిచ్చిన మాటలను విని అట్లు చేసి తిని, ఇప్పుడు నీ దాసీనైన నేను చెప్పు మాటలను ఆలకించుము, నేను నీకు ఇంత ఆహారము వడ్డించుదును, నీవు భోజనము చేసి ప్రయాణమై పోవటకు బలము తెచ్చుకొనమని అతనితో చెప్పగా అతడు ఒప్పక భోజనము చేయనెను. అయితే అతని సేవకులు ఆ స్త్రీతో ఏకమై అతని బలవంతము చేయగా అతడు వారు చెప్పిన మాట ఆలకించి నేల నుండి లేచి మంచం మీద కూర్చుండెను. తన ఇంటిలో క్రొవ్విన పెయ్య ఒకటి ఉండగా ఆ స్త్రీ దాన్ని తీసుకుని త్వరగా వధించి పిండి తెచ్చి పిసికి పులుసు లేని రొట్టెలు కాల్చి తీసుకుని వచ్చి సౌలునకు అతని సేవకులకు వడ్డించగా వారు భోజనము చేసి లేచి ఆ రాత్రి వెళ్లిపోయారు. మొదటి సమూయేలు గ్రంథము 29వ అధ్యాయం. అంతలో ఫిలిస్తీయులు దండెత్తిపోయి అఫెక్కులో దిగి ఉండిరి. ఇస్రాయేలీయులు ఇజ్రాయేలులోని జల దగ్గర దిగి ఉండిరి. ఫిలిస్తీయుల సర్దారులు తమ సైన్యమును 100 మందిగాను 1000 మందిగాను వ్యూహపరిచి వచ్చిచుండగా దావీదును అతని జనులను ఆకీషుతో కలిసి దండు వెనుకతట్టున వచ్చిచుండిరి. ఫిలిస్తీయుల సర్దారులు, ఈ హెబ్రీయులు ఎలా రావలెనని ఆకీషును అడుగగా అతడు, ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యుద్ధ నుండి నా ఇస్రాయేలీల రాజైన సౌలునకు సేవకుడు దావీదు ఇతడే కాడా,
ఇతడు నా యొద్ద చేరిన నాట నుండి నేటి వరకు ఇతని ఎందు తప్పేమీ నాకు కనపడలేదని ఫిలిస్తీన్ల సర్దారులతో అనెను. అందుకు ఫిలిస్తీన్ల సర్దారులు అతని మీద కోపపడి, ఈ మనుషుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనీము. అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు. మన ఎందు అతడు మనకు విరోధి అవునేమో. దేని చేత అతడు తన యజమానునితో సమాధాన పడవును? మన వారి తలలను ఛేదించి తీసుకుని పోవుట చేతనే కదా తన యజమానునితో సమాధాన పడును. సౌలు వేల కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను హతము చేసిన వారు నాచమారుచు గాన ప్రతిగానము చేర్చు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పిరి. కాబట్టి ఆకీషు దావీదును పిలిచి, యెహోవా జీవముతోడు, నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు. దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా ఎద్దకు వచ్చిన దినమున నుండి నేటి వరకు నీ ఎందు ఏ దోషమును నాకు కనపడలేదు. గాని సర్దారులు నీ ఎందు ఇష్టము లేక ఉన్నారు. ఫిలిస్తీన్లు సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకుండునట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళుమని చెప్పగా, దావీదు, నేనేమి చేసి తిని నా ఏలినవాడు వగు రాజా, నీ శత్రువులతో యుద్ధము చేయటకే నేను రాకుండునట్లు నీ ఎద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడనై నా ఎందు తప్పేమీ కనబడనని ఆకీషును అడిగాను. అందుకు ఆకీషు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును గాదా. కాని ఫిలిస్తీన్ల సర్దారులు ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు. కాబట్టి ఉదయమున నీవును నీతో కూడా వచ్చిన నీ యజమానుని సేవకులను త్వరగా లేవలను. ఉదయమున లేచి తెల్లవారుగానే బయలుదేరి పోవలనని దావీదు నాకు ఆజ్ఞయించను. కావున దావీదును అతని జనులను ఉదయమున త్వరగా లేచి ఫిలిస్తీన్ల దేశమునకు పోవలనని ప్రయాణమైరి. ఫిలిస్తీన్లు దండెత్తి ఇజ్రాయేలునకు పోయిరి. మొదటి సమూయేలు గ్రంథము 30 అధ్యాయం. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేయకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి, గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్లిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండిటయు తన భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడిటయుండిటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిది. ఇజ్రాయేలీయురాలైన అహీనోయాము కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయీలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనుకోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు యెఫోదు దావీదు నద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమి నేడలా దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకుని తప్పక నీ వారినందరినీ దక్కించుకుందామని సెలవిచ్చాను. కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మంది ఇను బయలుదేరి బెసోరు వాగుగట్టుకు రాగా వారిలో 200 మంది వెనుక దిగ విడువబడిరి. దావీదును 400 మంది ఇను ఇంకా తరుముచూ పోయిరి. గాని ఆ 200 మంది అలసట పడి బెసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ 400 మంది పోవుచుండగా పొలంలో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదు నదుకు వాని తోడుకుని వచ్చి వాడు 3 రాత్రి మగళ్ళు అన్నపానములేమీ పుచ్చుకొనక లేదని తెలుసుకుని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజురపాడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికి ఇచ్చిరి. వాడు భోజనము చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరిల్లగా, దావీదు, నీవు ఏ దేశపు వాడువు, ఎక్కడి నుండి వచ్చితవని వాడిని అడిగినందుకు వాడు, నేను ఐగుప్తీయుడైన పుట్టి అమాలేకీయుడైన ఒకనికి దాసుడనైతిని. 3 దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయాను. మేము దండెత్తి కెరేతీయుల దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకుని సిక్లగును కాల్చివేసిద్దామని చెప్పెను. ఆ దండును కలుసుకున్నటకే నీవు నాకు దోవ చూపుదువా అని దావీదు వాణ్ణి అడుగగా, వాడు, నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణము చేసిన ఎడలా ఆ దండును కలుసుకుంటకు నీకు దోవ చూపుదునెను. తర్వాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిస్తీన్ల దేశంలో నుండి యూదా దేశంలో నుండి తాము దోచి తెచ్చుకునిన సొమ్ముతో తలదూగుచు వారు ఆ ప్రదేశమంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొనిచు ఆటపాటలు
సలుకుచుండిరి. దావీదు సంగతిని గ్రహించి సంజయవేళ మొదలుకుని మర్నాటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవనులు తప్ప తప్పించుకునిన వాడు ఒకడునూ లేకపోయెను. ఈలాగున దావీదు అమాలేకీల దోచుకుని పోయిన దానంతటినీ తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మరియు దావీదు అమాలేకీల గొర్రెలన్నింటినీ గొడ్లన్నింటినీ పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ సొంత పశువులకు ముందుగా వీటిని తోలిది. అలసట చేత దావీదును వెంబడించలేక బెసోరు వాగు దగ్గర నిలిచిన 200 మంది యొద్దకు దావీదు పోగా వారు దావీదును అతని యొద్దనున్న జనులను ఎదుర్కొంటకే బయలుదేరి వచ్చిరి. దావీదు ఈ జనుల యొద్దకు వచ్చి వారి యోగక్షేమం అడగగా దావీదుతో కూడా వెళ్లిన వారిలో దుర్మార్గులను పనికిమాలిన వారునైన కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరి గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమీ వీరికి ఇయ్యము, తమ భార్య పిల్లలను వారు తీసుకుని పోవచ్చునని. అందుకు దావీదు వారితో ఇట్లను, నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదకు వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఈలాగును చేయకూడదు. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందురు? యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో సామానునొద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట. అందరూ సమూహంగానే పాలు పంచుకుందురు గదా. కావున నాటి నుండి నేటి వరకు దావీదు ఇస్రాయేలీలలో అట్టి పంపకము కట్టడగాను న్యాయం విధిగాను ఏర్పరిచి నియమించును. దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరిచి, యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకునిన సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారిని పంపించెను. బేతేలులోను దక్షిణ రామోతులోను ఎత్తీరులోను అరోయేరులోను షిప్మోతులోను ఎస్తేమోలోను రాకాలులోను ఎరహేమేయులో గ్రామములలోను కేనీయుల గ్రామములలోను కోర్మాలోను కోరాషానులోను అతాకులోను హెబ్రోనులోను దావీదును అతని జనులను సంచరించిన స్థలములన్నిటిలోనూ ఉన్న పెద్దలకు దావీదు పంపించెను. మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయం. అంతలో ఫిలిస్తీయులు ఇస్రాయేలీలతో యుద్ధము చేయగా ఇస్రాయేలీలు ఫిలిస్తీన్ల ఎదుట నుండి పారిపోయిరి. గిల్బోవా పర్వతం వరకు ఫిలిస్తీన్ల వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను అభినాదాబు మెల్కీషువా అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధంలో సౌలు ఓడిపోవచుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహుగాయములు నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండాట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనులకుండెను. గనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతడు ఆయుధములను మోయివాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. ఈలాగున సౌలు అతని ముగ్గురు కుమారులను అతని ఆయుధములు మోయేవాడును అతని వారందరూ ఒక్క దినమునే మరణమైరి. లోయ అవతలనున్న ఇస్రాయేలీలను యోర్దాన్ అవతలనున్న వారిని ఇస్రాయేలీలు పారిపోవటయు సౌలును అతని కుమారులను చచ్చియుండిటి చూచి తమ నివాస గ్రామములు విడిచిపెట్టి పారిపోయేది. ఫిలిస్తీన్లు వచ్చి వాటిలో కాపురముండిరి. మర్నాడు ఫిలిస్తీన్లు హతమైన వారిని దోచుకుని వచ్చి గిల్బోవా పర్వతం మీద పడిపోయిన సౌలును అతని ముగ్గురు కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్లలోను జనులలోను జయవర్తమానము తెలియజేయుటకై ఫిలిస్తీన్ల దేశంలో నలుదిశలు వాటిని పంపిరి. మరియు వారు అతని ఆయుధములను అష్తారోతు దేవి గుడిలో ఉంచి అది మొండెమును పేతాంశు పట్టణపు గోడకు తగిలించిరి. అయితే ఫిలిస్తీన్లు సౌలుకు చేసిన దాని గురించిన వార్త యాబేష్ గిలాదులో వారు విని బలశారులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కలేబ్రములను బేతాంశు పట్టణపు గోడ మీద నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యమును తీసి యాబేషులోని పిచ్చిలో వృక్షము క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసం ఉండిరి.